మీది సింగిల్ సిలిండర్ కనెక్షన్ వెంటనే మరో సిలిండర్ తీసుకోండి. ఈ మధ్య సింగిల్ గ్యాస్ సిలిండర్లు ఉన్న వారందరికీ ఒకటి అనుభవంలోకి వస్తున్నది. ఏంటది? వెంటనే రెండో సిలిండర్ తీసుకోండి. తప్పకుండా తీసుకోవాలి, లేకపోతే మేము గతంలో లాగా గ్యాస్ సిలిండర్లు సప్లై చేయలేము అంటూ గ్యాస్ డీలర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. 1650 రూపాయల దాకా తీసుకుంటున్నారు, వెంటబడుతున్నారు. బాబోయ్, మాకిప్పుడు సింగిల్ సిలిండర్ చాలలేరా బాబు అన్న వినడం లేదు. ఎందుకు? ఆయిల్ కంపెనీలు డీలర్లపై ప్రెజర్ పెంచుతున్నాయి. అసలు సింగిల్ సిలిండర్ కనెక్షన్ అనేదే లేకుండా చేయండి, అన్నీ డబుల్ సిలిండర్ కనెక్షన్లుగా మార్చండి అంటూ తరుముతున్నాయి. అదే ఎందుకు? గ్యాస్ డీలర్ల అసోసియేషన్ ముఖ్యులను అడిగితే వెల్లడించిన 2-3 కారణాలు ఏంటి అంటే, 1 రిలయన్స్ నుంచి పెరుగుతున్న పోటీ, 2 మొత్తం కిరోసిన్ సబ్సిడీని లేపేయడం, 3 మార్కెట్లో గ్యాస్ బాయ్స్ దందాకు చెక్ పెట్టడం. గతంలోలాగా కాదు, ఇప్పుడు రిలయన్స్ చాలా దూకుడుగా మార్కెట్లో సేల్స్ పెంచింది. సాధారణంగా హెచ్పి, భారత్, ఇండియన్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు 19 కిలోల సిలిండర్లను మార్కెట్లో అమ్ముతూ ఉంటుంది. కానీ రిలయన్స్ 9 కిలోల సిలిండర్లను ప్రవేశపెట్టింది. ఒకేసారి 19 కిలోలకు పెంచేయనక్కర్లేదు కాబట్టి రిలయన్స్ తన డీలర్లకు ఎక్కువ కమిషన్ ఇస్తుంది. కాబట్టి మార్కెట్ రిలయన్స్ సిలిండర్ల మూమెంట్ విపరీతంగా పెరిగింది. పూణే వంటి చోట్ల ప్రభుత్వ రంగ కంపెనీల 19 కిలోల సిలిండర్లకు బుకింగ్లే ఆగిపోతున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించి కమర్షియల్ గ్యాస్ మార్కెట్పై గుత్తాధిపత్యం సాధించాలనే దిశగా రిలయన్స్ అడుగులు వేస్తోంది. దీంతో మార్కెట్లో సిలిండర్ల మూమెంట్, సేల్స్ పెంచుకోవడం కోసం ప్రభుత్వంగా ఆయిల్ కంపెనీలు అదనపు సిలిండర్లను భారీగా సమకూరుస్తోంది. సాధారణంగా 12 గంటల్లో డెలివరీ చేయాలని ఆయిల్ కంపెనీలు తమ డీలర్లకు పెడుతున్న టార్గెట్, కానీ రకరకాల కారణాలతో అది నగరాల్లో కూడా 3 నుంచి వారం రోజుల టైం తీసుకుంటోంది. ఇక గ్రామాల్లో అయితే మరీ ఎక్కువ. మొన్న హెచ్పి ప్లాంట్లో ప్రమాదం జరిగాక ఆ కంపెనీ రీఫిల్స్ సరఫరాలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ బాయ్స్ దందాకు పాల్పడుతున్నారు. ఇలాంటి స్థితుల్లో సింగిల్ సిలిండర్లు ఉన్న వినియోగదారులు తప్పనిసరి అధిక రేట్లకు వాళ్ళ దగ్గర కొంటున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే సింగిల్ సిలిండర్లు ఉన్న కనెక్షన్లు డబుల్ సిలిండర్లుగా మార్చేయాలనే నిర్ణయం తీసుకుని దూకుడుగా అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకో రకం దందా నడుస్తోంది. ఏడాదికి 12 సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కదా, 2-3 నెలలకు ఒక సిలిండర్ సరిపోయే కస్టమర్లతో మాట్లాడుకుని వాళ్లకు కొంత పే చేసి, నిజంగానే వాళ్ళకు అవసరం లేకపోయినా వాళ్ళ పేర్లతో రీఫిల్స్ బుక్ చేయించి వాటిని కార్లలో గ్యాస్ వాడేవాళ్లకు, హోటళ్లు, తదితర వాణిజ్య సంస్థలకు అమ్మడం. అన్నింటికన్నా ప్రధానమైంది కిరోసిన్ సబ్సిడీ ఎత్తివేయడం అనే ఆలోచన. పట్టణాలు, నగరాల్లో 80% పైగా, గ్రామాల్లో 70% వరకు సబ్సిడీ కిరోసిన్ డీలర్లు అసలు వినియోగదారులకు పంపిణీ చేయడం లేదు. అదంతా పెట్రోల్లో కల్తీ చేయడానికి తరలిపోతోంది. 1000 కోట్ల సబ్సిడీ దుర్వినియోగం అవుతోంది. యూపీఏ హయాం నుంచే ఓ ప్రణాళిక అమలు చేస్తున్నారు. 100% గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేసిన ఆవాసాలకు సంబంధించిన కిరోసిన్ కోటాను కత్తిరించేయడం ఈ ప్రణాళిక. స్మోక్ ఫ్రీ ఊళ్ల పేరిట గ్రామీణ ప్రాంతాల డీలర్లకు టార్గెట్లు పెడుతున్నారు. అందరికీ కనెక్షన్లు ఇవ్వడం, ఆ ఏరియాల రేషన్ కిరోసిన్ ఎత్తివేయడం, ఇది ఆ కార్యాచరణ. రాబోయే రోజుల్లో అసలు సబ్సిడీ కిరోసిన్ అనేది లేకుండా చేయడం. దీనికి డబుల్ సిలిండర్లకు నిజానికి లింకు లేదు. అయితే ఆయిల్ కంపెనీలు విస్తృతంగా సిలిండర్లను అందుబాటులో ఉంచడంతో ఇలా సింగిల్ సిలిండర్ కనెక్షన్లను డబుల్ సిలిండర్ కనెక్షన్లుగా మార్చేసి డీలర్లు మార్కెట్లోకి వాటిని వదులుతున్నారు. ఆ డిపాజిట్ డబ్బుల్ని కంపెనీలకు కట్టాల్సిందేగా. అందుకని ఇవేనా ఇంకేమైనా తిరకాసులున్నాయా? అవి కనుక్కోవాలి. ఇక